ఖచ్చితంగా ఒక ప్రాణం ఉందని చెప్పడానికి ఒకే ఒక ఆధారం గుండె చప్పుడు. ఆ చప్పుడు మొదలైనప్పుడే కొత్తగా ఒక ప్రాణం ఊపిరి పోసుకుందని ఖచ్చితంగా చెప్పగలం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కంటే కూడా హార్ట్ బీట్ ప్రాముఖ్యమైనది. బ్లడ్ లో పాజిటివ్ వచ్చినా కాదు, యూరిన్ లో పాజిటివ్ వచ్చినా పాజిటివ్ కాదు. అట్లే చాలా మంది బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది రాలేదు, బ్లడ్ లో పాజిటివ్ అన్నాం దాని లెవెల్స్ చూసుకుంటాం, తర్వాత యూరిన్ లో ఇది వస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. ప్రాణం మొన్న మీ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పినా కదా, ప్రాణం రావాలి, ప్రాణం వస్తే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు లెక్క. చాలా మంది అట్లే అంటున్నారు, అది వచ్చింది పోయింది వచ్చింది అది కాదు, ఇది వస్తేనే వచ్చినట్టు ఇప్పుడు నువ్వు అందరికి చెప్పుకోవచ్చు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని. అంటే ఐవీఎఫ్ తో వచ్చే ప్రెగ్నెన్సీలైనా సాధారణంగా వచ్చే ప్రెగ్నెన్సీలైనా హార్ట్ బీట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ స్త్రీ గర్భం దాల్చినట్లుగా నిర్ధారించుకోవాలి అని అంటున్నారు కరీంనగర్ డాక్టర్ పద్మజా సంతాన సాఫల్య కేంద్రం ఎండి ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజా గారు. మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసము మూడు రకాల టెస్ట్లు చేస్తాం. ఫస్ట్ది బీటా హెచ్జి, రెండోది యూరిన్ టెస్ట్, అండ్ మూడోది ట్రాన్స్వెజినల్ స్కాన్ ఫర్ ఫీటల్ హార్ట్ కోసం చేస్తాం, హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది. సో బీటా హెచ్సిజి మనకి పాజిటివ్ వచ్చినా యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా అది పాజిటివ్ అనుకోవడానికి లేదు, మనకి హార్ట్ బీట్ రావాలి. స్కాన్ చేసుకున్నాక ఫీటల్ హార్ట్ బీట్ ఉంది అని మన రేడియాలజిస్ట్ కానీ మీ డాక్టర్లు కానీ చెప్తే దాన్ని పాజిటివ్ అనడానికి వస్తుంది. తల్లితనముకై తల్లడిల్లుతున్న కొన్ని వేల మందికి ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ లాంటి ఆధునిక శాస్త్ర చికిత్సతో వారి కడుపున ప్రాణం పోసి పేగుబంధాన్ని పెనవేసి బిడ్డ గుండె చప్పుడును వినిపిస్తూ తల్లి కావాలన్న ఆకాంక్షను నెరవేరుస్తోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.